జనవరి 26వ తారీఖు వచ్చేసరికి అమ్మఒడి అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఆ అమ్మఒడి అనే ఒక కార్యక్రమంతో నేను ఇవాళ చెప్తా ఉన్నాను, రాష్ట్రంలో ఇవాళ 2011 జనాభా లెక్కల ప్రకారం చదువు రాని వారు ఎంత అనంటే 33% మంది చదువు రాని వారు ఉన్నారు అని చెప్పి ఇవాళ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇదే వేదిక మీద నుంచి నేను మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, ఇదే మైకు పట్టుకొని 5 సంవత్సరాల తర్వాత జగన్ అనే నేను ఇదే మైకు పట్టుకొని అడుగుతాను, చదువు రాని వారు ఎంతమంది ఉన్నారు అని చెప్పి. అలా అడిగినప్పుడు చదువు రాని వారు 0 అని చెప్పే పిలుపును రావాలి అని చెప్పి కూడా నేను కోరుతూ కార్యక్రమాలను చేపడతామని చెప్తా ఉన్నాను. అమ్మ ఒడి కింద తల్లులు కేవలం పిల్లలను బడికి పంపితే చాలు, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమం చేస్తాం. గ్రామ సెక్రటేరియట్లు, గ్రామ వాలంటీర్లు నేరుగా తల్లుల ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గడప తట్టి, వాళ్ళ తలుపు తట్టి, వాళ్ళ చేతుల్లో ఈ సొమ్ము పెట్టి వాళ్ళ పిల్లలను బడిబాటకు పంపించి పట్టించే కార్యక్రమం కూడా చేస్తారని చెప్పి కూడా నేను ఈ వేదిక మీద నుంచి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. మన గ్రామాలలో స్కూళ్ళు ఉన్నాయి, ఆ ప్రతి స్కూళ్ళకు సంబంధించిన ఫోటోలు తిమ్మన్నా. ఆ గ్రామాలలో ఉన్న ప్రతి స్కూళ్ళకు సంబంధించి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా, 3 సంవత్సరాలు మా ప్రభుత్వానికి టైం ఇవ్వండి అని అడుగుతా ఉన్నా. సంవత్సరానికి ఇన్ని స్కూళ్ళు చెప్పున ఫోటోలు తీసి నాడు నేడు అని చెప్పి ఫోటోలు చూపిస్తాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. స్కూళ్ళల్లో పరిస్థితులను మారుస్తాం. ఆ స్కూళ్ళల్లో బాత్రూములు లేని పరిస్థితి, ఆ స్కూళ్ళల్లో నీళ్లు రాని పరిస్థితి, ఆ స్కూళ్ళల్లో ఫర్నిచర్ లేని పరిస్థితి, ఆ స్కూళ్ళల్లో ఫ్యాన్లు తిరగని పరిస్థితి, ఆ స్కూళ్ళల్లో కంపౌండ్ వాల్ లేని పరిస్థితి, ఆ స్కూళ్ళల్లో బిల్డింగులు పడిపోతా ఉన్న పరిస్థితి, ఫినిషింగ్ లేని పరిస్థితి, పెయింటింగ్ లేని పరిస్థితి, ఈ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మార్చేస్తాము అని చెప్పి నేను సవినయంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను. గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్లు వీళ్ళిద్దరూ కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తారు ఈ విషయాలలో అని చెప్తా ఉన్నా. ప్రతి స్కూల్ను కూడా రాష్ట్రంలో దాదాపుగా 44,000 స్కూళ్ళు ఉన్నాయి. 3 దఫాల్లో 3 సంవత్సరాలలో సంవత్సరానికి 15,000 స్కూళ్ళ చెప్పున 15,000 స్కూళ్లను నాడు అని చెప్పి ఫోటో తీస్తాం, మార్పు చేసిన తర్వాత నేడు అని చెప్పి కూడా మళ్ళీ అదే గ్రామ సచివాలయంలో డిస్ప్లే బోర్డులలో కూడా పెడతామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పి మార్పు తీసుకొస్తామని కూడా చెప్తా ఉన్నాను.